वेलकम टू लक्ष्मी स्टडी रूम। ये वीडियो ले मैं को 10th क्लास मैथ्स संबंधित नट 20 इट्स नॉट ए डिलीटेड सिलेबस बट इकड़ा ये सिलेबस सुन्दो आ सिलेबस मात्र में ये बड़न जरिएगने डिलीटेड टॉपिक्स को आदि भी अंटे दिस इज़ अ रिवाइज्ड सिलेबस फॉर योर 10th क्लास एसएससी एग्जामिनेशंस ओनली ఈ సిలబస్ మాత్రమే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట। మ్యాథ్స్ సంబంధించి చాలా వరకు టాపిక్స్ అనేవి మీకు రిమూవ్ చేయడం జరిగిందన్నమాట। వన్ థింగ్ ఇక్కడ మాత్రం మీరు ఈ టాపిక్స్ మాత్రం బాగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి। రివైజ్డ్ సిలబస్ ఇది ఎగ్జిస్టింగ్ సిలబస్, ఇది మీకు ఉన్నటువంటి చాలా చాలా సార్లు చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోస్ అన్ని కూడా డిలీటెడ్ టాపిక్స్ చేశాను। బట్ ఇదేంటంటే మీకు ఎగ్జిస్టింగ్ సిలబస్, ఈ సిలబస్ ని మాత్రం మీరు చాలా చాలా జాగృతగా ఫాలో అవ్వండి। చాలా ఎక్సర్సైజెస్ అనేవి మీకు మ్యాథ్స్ నుంచి రిమూవ్ చేయడం జరిగిందన్నమాట। సో ఫస్ట్ పేపర్ 1 టాపిక్ మీకు ఇక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి చెప్పేస్తున్నాను। సో టాపిక్ 1 ఫస్ట్ వన్ టాపిక్ ఏంటి, రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.2 1.3 1.5 చూసారా, 1.1 లేదు 1.4 లేదు। సో రిమైనింగ్ ఎక్సర్సైజ్ చేయండి। తెలుగులోవే వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.2 1.3 1.5 బాగా మీరు ప్రిపేర్ ప్రాక్టీస్ చేయండి। అలాగే సెట్స్ సమితులు ఇందులో ఎక్సర్సైజ్ 2.1 ఎక్సర్సైజ్ 2.2 ఎక్సర్సైజ్ 2.3 ఎక్సర్సైజ్ 2.4 ఆల్ ఎక్సర్సైజ్ అనేవి ఇందులో చేయాలన్నమాట। సమితులకు సంబంధించి అభ్యాసం 2.1 2.2 2.3 2.4 అన్ని ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి। నెక్స్ట్ పాలినోమియల్స్ ఎక్సర్సైజ్ 3.1 3.2 3.3 తెలుగులో బహుపదులు అభ్యాసం 3.1 3.2 3.3। సో నెక్స్ట్ కోఆర్డినేట్ జియోమెట్రీ ఎక్సర్సైజ్ 7.1 7.2 నిరూపక జ్యామితిలో అభ్యాసం 7.1 7.2 ఇది పేపర్ 1 కి సంబంధించినటువంటి సిలబస్। నెక్స్ట్ పేపర్ 2, సో పేపర్ 2 కి సంబంధించి టాపిక్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఎక్సర్సైజ్ 8.4 చూడండి, ఓన్లీ 1 ఎక్సర్సైజ్। స్వరూప త్రిభుజాలు దీంట్లో మీరు అభ్యాసం 8.4 మాత్రం చూసుకుంటే సరిపోద్ది, బాగా ప్రాక్టీస్ చేసుకోండి। లిమిటెడ్ సిలబస్, యు విల్ గెయిన్ మోర్ మార్క్స్ ఇన్ యువర్ మ్యాథ్స్ ఎగ్జామినేషన్. సో టాంజెంట్స్ అండ్ సికాన్స్ టు ఏ సర్కిల్స్ ఎక్సర్సైజ్ 9.1 అండ్ 9.2 వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదక రేఖలు అనేవి అభ్యాసం 9.1 9.2 చదువుకోండి బాగా। ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 11.1 11.2 11.3 11.4 అండ్ ఆల్ ఎక్సర్సైజ్। త్రికోణమితికి సంబంధించి మీరు అభ్యాసం 11.1 11.2 11.3 11.4 అన్ని అభ్యాసాలు మీరు చేయాలి। నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఎక్సర్సైజ్ 14.1 14.2 14.3 సాంఖ్యక శాస్త్రం నుంచి మీరు అభ్యాసం 14.1 14.2 14.3 ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోండి। సో ఇక్కడ ఇచ్చినంతా కూడా ఏంటి, మీకు ఓన్లీ రివైజ్డ్ ఎగ్జిస్టింగ్ సిలబస్, మీకు ఈ సిలబస్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి। సో ఇక్కడ ఇవ్వలేనివన్నీ కూడా మీరు రిమైనింగ్ లీవ్ అవుట్ చేసుకొని మీరు వదిలేసి మీ మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిన అన్నమాట। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్।